ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు సత్యనారాయణ, ఎక్కడ? వెయిట్ మ్యామ్. మ్యామ్, నేనే మ్యామ్ మీకు కాల్ చేసింది. యాక్సిడెంట్ చేసి నువ్వేనా? చూసి నడపలేవా బాస్టర్డ్. మ్యామ్, నేను చెప్పేది. సత్యనారాయణ ఎక్కడమ్మా? ఎమర్జెన్సీ వార్డ్ మ్యామ్, అటువైపు. మ్యామ్, నేను చెప్పేది ఒకసారి వినండి. మ్యామ్ మ్యామ్, ఆ కౌంటర్ బెడ్ మ్యామ్. ఏం పర్లేదమ్మా, చిన్న ఇంజురీ, సిటీ స్కానింగ్ తీసుకెళ్లారు. నన్ను బ్రతకనివ్వరా మీరు? ఏం ఫ్యామిలీ రా మీది, డ్రంకన్ బాస్టర్స్. ఆయన నన్ను వదిలేమన్నా వినిపించకూడదురా వాడు. నీకు చెప్పకూడదు అనుకున్నావు కంగారు పడతావని. ఆ అబ్బాయే ఫోన్ చేశాడు, చిన్న దెబ్బే. ఈ అర్ధరాత్రి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి నా లంచ కొడుకు ఎవడు? అయినా తాగి మీచావు మీచావచ్చు కదరా నన్ను. మేడం ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి, ఇది హాస్పిటల్, ఇది మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ సిస్టర్. ఏం కాదమ్మా, సారీ. ఎంత చెప్పినా వినలేదు, కొంచెం ఎక్కువ తాగాడు. ఆ వెంచర్ వాళ్ళతో చిన్న ఇష్యూ, మధ్యాహ్నం చిన్న గొడవ అయింది. అసలు ఏం జరిగింది? అది మ్యామ్, బాగా తాగేసి రోడ్డు మీద తూలుతున్నారు. అప్పటికి నేను బ్రేక్ వేసాను, బట్ ఐ కుడెంట్ కంట్రోల్. గట్టిగా గుద్దేయాల్సింది, చస్తే ఒక పని అయిపోయేది. రోజు ఈ నరకం ఉండేది కాదు. అది కాదమ్మా. షట్ అప్, మాట్లాడదు. ఆయన ఈ మిడ్ నైట్ రోడ్ మీద నీకేం పని? ఇది బాగుంది. నేనేం చేశానండి? ఐ జస్ట్ ట్రై టు హెల్ప్ ద సిట్యువేషన్. అప్పటికి వీళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పొద్దన్నారు, నేనే మీకు కాల్ చేశాను. లుక్ మిస్టర్ కేశవరావు, ఐఎమ్ గోయింగ్. వాడు నాకు ఇక వద్దు, నేను నా కూతురు ప్రశాంతంగా ఉంటాం. వాడు చస్తే ఓకే, బ్రతికి నా దగ్గరికి వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను, ఇంటి లోపలికి రానివ్వను. మీ అన్న మీ ఇష్టం. ఐఎమ్ యుటర్లీ ఫెడ్ అప్. గుడ్ బై. మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు, ఈ టైంలో డ్రైవ్ కూడా చేయలేరు. కాసేపు లోపలికి వచ్చి కూర్చోండి మ్యామ్. షట్ అప్, రాను, నేను లోపలికి రాను. ఇక్కడ ఆటో ఏమైనా దొరుకుతుందా? ఈ టైంలో దొరకడం కష్టం మ్యామ్. సరే, నేను మీకు డ్రాప్ చేయనా? మీరు ఎక్కడుంటారు? కొడ్లాపూర్. మీరెక్కడుంటారు? ఆయన వద్దు, ఐ మ్యారేజ్ మై సెల్ఫ్, యూ గో. గో మ్యామ్, నేనేం ఫేవర్ చేయట్లేదు. ఇట్స్ ఆన్ ద వే, ఐ డ్రాప్ యూ. ఓకే, వన్ మినిట్. కోపం తగ్గలేదు.
ప్లీజ్ థింక్ వన్స్. మీరు హాస్పిటల్లో ఉంటే బాగుండేది. నాకు పారిపోయి వెదవాలంటే అసహ్యం. ఒక వెంచర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నట్లు అన్ని జరగవు. సో వాట్, లైఫ్ అయిపోతుందా? ఫైట్ చేయొద్దా? మనల్ని ఫెయిల్యూర్గా చూస్తారు, అసహించుకుంటారు. సో వాట్, మనం సిగ్ అవుతాం. అయితే ఏంటి, నిలబడొద్దా? ఎదిరించొద్దా? ఫ్యామిలీని వదిలేసి ఇయర్స్ లాంగ్ ఇయర్స్ పారిపోతావా? పారిపోతావా? లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేని వాడు ఏమీ చేయలేడు, ఏమీ చేయక్కర్లేదు. చచ్చిపోతే బెటర్. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి బాస్టర్స్, ది వీక్ ఇన్ దెమ్సెల్ఫ్, ది వీక్ ఇన్ ద ఫ్యామిలీ, ది వీక్ ఇన్ అదర్స్, ది బ్లడీ వీక్ ఇన్ ద హోల్ ప్లానెట్. లేదు, విన్ను చంపేస్తారు. చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాను బ్రతకడానికి. వీడిలా ఉంటూ 20 ఇయర్స్ మ్యామ్, మీరు అలా చేయకుండా ఉండాల్సింది. ఎలా అంటే, మీ హస్బెండ్ను హాస్పిటల్లో వదిలేసి రాకుండా ఉండాల్సిందే. డ్రాప్ చేయడానికి వచ్చావు కదా, వెళ్ళిపో, గెట్ లాస్ట్. నాకేం సంబంధం? హిట్ అండ్ రన్ కాకుండా హాస్పిటల్కి తెచ్చాను. అయినా మీరు వైఫ్. వెళ్ళమని చెప్తున్నాను కదా, గెట్ లాస్ట్. మ్యామ్ ప్లీజ్, ఒకసారి అర్థం చేసుకోండి. ఏజ్లు పెద్ద అని ఊరుకుంటున్నాను, మర్యాదగా మాట్లాడరా మీరు. మనిషికి వాల్యూ ఇవ్వడం రాదా? ఓకే, నా సంగతి ఓకే, కనీసం మీ హస్బెండ్ కి వాల్యూ ఇవ్వరా? వాడు నా మేనత్త కొడుకు, చిన్నప్పుడు నా ఫ్రెండ్, లవర్, ఇప్పుడు నా మొగుడు, నాకు పట్టిన దరిద్రం. ఓకే, అయితే సపోర్ట్ చేయరా మీరు? మనిషి అన్నాక మారచ్చు కదా, అది కూడా నమ్మరా మీరు? వెళ్ళిపో, నా కోపిక లేదు, ప్లీజ్ వెళ్ళిపో. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఓకే, అది మీ పర్సనల్ ప్రాబ్లం. ఓకే, చాలా టైర్డ్ అయిపోయాను, డిన్నర్ చేయలేదు, హాస్పిటల్లో వెయిటింగ్, ట్రీట్మెంట్ కోసం పరిగెత్తడం, ఇన్నర్ బెడ్ నుంచి వెళ్తుంటే దీంట్లో ఇరుక్కుపోయాను. బాగా ఆకలిగా ఉంది, ఈ టైంలో షాప్స్ కూడా ఓపెన్ ఉండవు. కొంచెం కాఫీ ఇవ్వగలుగుతారా? Thank you.
మ్యామ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి మ్యామ్. మీ అవసరం ఉంది మ్యామ్ అక్కడ. ఆ పెద్దయన మేనేజ్ చేయలేరు మ్యామ్. యువర్ హస్బెండ్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఇంకా 5-6 డేస్ హాస్పిటల్లోనే ఉండాలి. ప్రమాదం ఏం లేదు కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంచెం వరిగా ఉంది మ్యామ్. మిమ్మల్ని ఇలా వదిలేసి ఇంటికి వెళ్ళి నిద్ర కూడా పోలేను మ్యామ్. ప్లీజ్ మీరు కొంచెం కూల్ అవ్వండి. నా వల్ల కావట్లేదు, అలసిపోయాను, ఫైట్ చేయలేక జీవితంలో వీడితో పగలంతా మగాళ్ళతో ఆఫీస్లో బజార్లో కాలనీలో రాత్రైతే నాలోని ఆడదానితో ఫైట్ చేయలేక కలిసిపోయాను. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ కంట్రోల్ మ్యామ్. మ్యామ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కూల్ అవ్వండి.
మళ్ళీ ఎప్పుడు కలవడానికి ప్రయత్నించకు. ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అండర్స్టాండ్? ఆల్రైట్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మార్నింగ్ కాల్ చేస్తాను. ప్రమాదం ఏమి లేదన్నారమ్మ. ఐసీయూ కూడా వద్దని చెప్పేశారు. కానీ సత్య నువ్వు వచ్చి వెళ్ళిపోయావని బాధపడ్డాడు. బుజ్జిదానా, సారీ. బుజ్జి నన్ను చూడు. బుజ్జిముండ కోపం పోయిందా? బుజ్జి నిన్నే. ఇంకా నార్మల్ కాఫీ తాగు.